నమస్తే, వెల్కమ్ టు బీ6 న్యూస్. నేను మీ సుమలత. కేసీఆర్ మీద అబద్దాలు చెప్పి ప్రజలను బురిడి కొట్టించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలోని చెరుకు బాలయ్య గార్డెన్ కన్వెన్షన్ హాల్లో మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నిజయోత్సవ సభలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, లంకె బిందెలున్నాయని వచ్చాం, ఇక్కడ ఖాళీ కుండలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు అని ఎద్దేవా చేశారు. దురదృష్టవశాత్తు దొంగలు అధికారంలోకి వచ్చారని, రేవంత్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చకుంటే ప్రజల తరపున నిలబడతాం, ఇచ్చే వరకు వెంటబడతాం అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షాంబిపూర్ రాజు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ భద్రారెడ్డి, మేయర్లు వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్లు లక్ష్మీగౌడ్, శివగౌడ్, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, కొండలరెడ్డి, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పిర్జాదేగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, సంజీవ రెడ్డి, గట్కేసర్ మండలం మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి కొండలరెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ మండలం గట్కేసర్ పోచారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నోటికొచ్చిన మాటలు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాన్ని నీకెళ్ళి తులం బంగారం ఇస్తా, నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకునే లెవెల్ ఉంటే అర్జెంటుగా ఓడి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు రైతు రుణ మాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2,500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? మరి ఇప్పటివరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందరేం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్టులో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళీ కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తూ ఉన్నారు. ఫ్రీ బస్సులు పెట్టిన, మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్లకి సీట్ల లెక్కలు ఎక్కుతున్నారు, కండక్టర్లకి దానికి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చింది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే, ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొట్టుకున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి, ఆఖరికి నేను ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలుగు మాట్లాడుతారు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420-420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పితిప్పి కొడితే 3 ఫీట్లు లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల మనం పాటి పెట్టాడు. దయచేసి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళు మస్తు చూసినాం ఇదివరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది,
అట్లా ఇట్లా అడ్డప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీసుమారు కాలం ఉండే ఇవరు. 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడడం. అట్లాంటి తీసుమారు కాళ్ళనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్, కేసీఆర్ కు ఈ బుడర్ ఖాన్ పెద్ద లెక్క కాదని మాట కూడా నేను చూస్తాను. ఇదే అంటారు సీఎం 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం మాట చెప్పినావు, రాకముందు ఏం మాట చెప్పినావు, నేను 9 తారీఖు అన్ని చేస్తా, ఇంద్రమ్మ సోమ్యమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం, పైసలేదు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు, ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము. ఆ పుట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే అంత పంచుకుంది ఇక మంత్రులు మంచి. ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి రాజ కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా, 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయ చరిత్ర. 40 ఏళ్ళ ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయన పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి, ఇంత ద్రోహం, ఎంత ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే సమంటారు, అభివృద్ధి చేసినానే బొంద పెడతారు, ఎంత ద్రోహం. పైన భగవంతుడు ఉన్నాడు, చంద్రీ మీరు బొంద పెట్టినోడు తయారై ఉన్నాడు. మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి, మేము ప్రజలను ఉంటాం, తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం, నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా, నాకు వేరే పనేం లేదు, మిమ్మల్ని కాపాడుతున్న బాధ్యత నాదే, వాడో వీడో చిన్నగాడు కొట్టగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు, తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు, ఇంకా కానిపాలు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదేను కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నా, మీ అందరు కూడా ధైర్యం ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గట్కేశ్వరంలో ఇంత పెద్ద విజయ సభకు మీరు అందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం. జై తెలంగాణ. ఇప్పుడు మన పెద్దలు ఇక్కడ మన మేజర్ కాన్షియన్స్ లో అంటే కొంచెం 1/4 మాత్రమే, ఇంకా చాలా పెద్ద మన సినిమా కాబట్టి 1/4 మాత్రమే ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్, మా యువతకు ఆదర్శం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి, మన మేడ్చల్ ముద్దుబిడ్డ, మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి, ఇంకో యూత్ ఐకాన్, ఎవరన్నా దొంగ పోలీస్ కేసులు పెట్టినా, ఎవరన్నా ప్రభుత్వ అధికారులు ఎవరన్నా పనిచేయకుండా మనందరం కూడా గుంపు కట్టుగా పోయి మనందరం కూడా పని చేపిస్తాం, మనందరం కూడా మీకెప్పుడు కూడా మీకు అండగా ఉంటాం, మేమందరం కూడా